హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రిలియంట్ ఇన్వెస్టర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ చేసే ముందర ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. మనం ఈరోజు ఈ వీడియోలో బ్యాలెన్స్ షీట్ను పూర్తి డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు దాకా మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి, ఎందుకంటే మా లేటెస్ట్ వీడియోస్ మీకే నోటిఫికేషన్లు వస్తాయి. ఇది సులభంగా అర్థం అవ్వడం కోసం మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు ఒక ఇల్లు 40 లక్షలు పెట్టి కొన్నారనుకుందాం, కానీ మీ సొంత డబ్బులు 20 లక్షలు మరియు మీ మిత్రుడి దగ్గర 10 లక్షలు మరియు బ్యాంక్ దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నారనుకుందాం. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీరు ఒక పుస్తకంలో రాసుకుందాం అనుకుంటున్నారు, కానీ ఈ విధంగా సమ్మరీ చెప్పినట్టు రాసుకుంటే అది చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది, మరియు ఎప్పుడైనా అనాలిసిస్ చేయాలి అంటే అంత ఈజీగా కూడా ఉండదు. అదే మనం బ్యాలెన్స్ షీట్ వాడి వీటిని సింపుల్గా ప్రజెంటేషన్ చేయొచ్చు. ముందుగా బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అనేది ఒక చిన్న ప్రిన్సిపల్ ద్వారా ప్రతిపాదించడం జరిగింది. అసెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్విటీ ప్లస్ లయబిలిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి కొత్తగా 3 టర్మ్స్ ఉన్నాయి. మొదట అసెట్, 2వది లయబిలిటీ, 3వది ఈక్విటీ. ఇప్పుడు మనం ఈ టర్మినాలజీస్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా అసెట్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇందాక మన ఉదాహరణలో మనం ఒక ఇల్లు కొన్నాము, ఆ ఇల్లుని అసెట్ అని అంటారు. అసెట్ని సింపుల్గా చెప్పాలి అంటే ఆస్తి అని అంటారు. ఇప్పుడు లయబిలిటీ గురించి మాట్లాడదాం. లయబిలిటీ అంటే అప్పు అని అంటారు. ఇందాక ఉదాహరణలో మీరు మీ మిత్రుల నుంచి మరియు బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు, వీటిని మనం లయబిలిటీ సెక్షన్లో చూపిస్తాము. 3వది క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఓనర్ ఎంత పెట్టుబడి పెట్టాడో దానిని క్యాపిటల్ అని అంటారు. ఇందాక మనం ఉదాహరణలో చూసుకున్నట్టయితే మీరు ఇల్లు కొనడానికి 20 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇక్కడ 20 లక్షలు అనేది మీ ఇల్లు కొనడానికి క్యాపిటల్ అయ్యింది. ఇప్పుడు ఈ జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం ఒక బ్యాలెన్స్ షీట్లో ఏ రకంగా చూపిస్తారో చూద్దాం. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే అసెట్ కాలంలో మనం ఇల్లును చూపించాము, మరియు అమౌంట్లో 40 లాక్స్ అని రాసాము. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో చూసుకున్నట్టయితే లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ సెక్షన్లో మీరు మీ మిత్రుడి దగ్గర నుంచి తీసుకున్న 10 లక్షల రూపాయలు, బ్యాంక్ నుంచి తీసుకున్న 10 లక్షల రూపాయలు, మీ సొంత డబ్బులు 20 లక్షల రూపాయలు రాస్తారు. కింద చూసుకున్నట్టయితే 2 టోటల్స్ 40 లాక్స్ ఈక్వల్ అయినాయి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఒకటే ఉంది కాబట్టి మనకు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది, కానీ బిజినెస్లో చాలా ట్రాన్సాక్షన్స్ రన్ అవుతూనే ఉంటాయి. కనుక మనం బ్యాలెన్స్ షీట్ చూడడం ద్వారా మనకు సింపుల్గా ఆ బిజినెస్లో ఎంత క్యాష్ ఉంది, ఎంత లయబిలిటీస్ ఉన్నాయి, చాలా చాలా ఇతర ఇతర విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ని బిజినెస్లో ఏ రకంగా వాడతారో తెలుసుకుందాం. కంపెనీస్ బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు ఎన్నో ఆస్తులు కొంటాయి, మరియు ఎందరో దగ్గర అప్పులు తీసుకుంటాయి. దీనివల్ల బ్యాలెన్స్ షీట్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. బ్యాలెన్స్ షీట్లో కంపెనీలు తమ రిపోర్ట్స్ రిలీజ్ చేసిన రోజు తమ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో బ్యాలెన్స్ షీట్లో తెలుపుతాయి. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ అసలు ఎందుకు అవసరమో తెలుసుకుందాం. కంపెనీల ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో మనకి బ్యాలెన్స్ షీట్ ద్వారానే తెలుస్తాయి. ఇక్కడ ఫండమెంటల్ స్ట్రెంగ్త్ అంటే కంపెనీలకి అప్పుల ప్రెషర్ ఎక్కువ ఉందా, కంపెనీలు సరుకు తెచ్చుకున్న వారి దగ్గర వారికి డబ్బులు ఇస్తుందా, లేదా బయర్స్ కంపెనీకి డబ్బులు ఇస్తున్నారా, ఇవన్నీ విషయాలు బ్యాలెన్స్ షీట్లో స్పష్టంగా తెలుస్తాయి. బ్యాలెన్స్ షీట్ను చదవడానికి ఉదాహరణకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని తీసుకుందాం. మనం మనీ కంట్రోల్ వెబ్సైట్ ద్వారా బ్యాలెన్స్ షీట్ను డౌన్లోడ్ చేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ను యాహూ ఫైనాన్స్ నుంచి తీసుకున్నాము, మనం అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. కానీ ఈరోజు మనం మనీ కంట్రోల్ వెబ్సైట్ నుంచి కూడా ఏ రకంగా డేటాని కలెక్ట్ చేయొచ్చో చూద్దాము. మనీ కంట్రోల్ వెబ్సైట్లో ఇండియన్ ఫైనాన్స్ రిలేటెడ్ అన్ని న్యూసెస్ మరియు కంపెనీస్ డేటా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని సెర్చ్ చేస్తున్నాము. కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్టయితే కింద ఫైనాన్షియల్ సెక్షన్ వస్తుంది. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ ట్యాబ్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొన్ని కాలమ్స్ ఉన్నాయి, షేర్ క్యాపిటల్ అని, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని, కరెంట్ లయబిలిటీస్ అని, అదర్ లయబిలిటీస్ అని, టోటల్ లయబిలిటీస్ అని, ఫిక్స్డ్ అసెట్స్ అని, కరెంట్ అసెట్స్ అని, అదర్ అసెట్స్ అని, టోటల్ లయబిలిటీస్ అని, కంటిజెంట్ లయబిలిటీస్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం షేర్ క్యాపిటల్ మరియు
రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చూద్దాము. షేర్ క్యాపిటల్ సెక్షన్ ద్వారా మనం కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అందులో నుంచి టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి అంటే షేర్ క్యాపిటల్ నుంచి ఫేస్ వాల్యూని డివైడ్ చేయాలి. మనం ఇక్కడ ఫేస్ వాల్యూను ఎక్కడ తెలుసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే వాల్యుయేషన్ అనే సెక్షన్ కనిపిస్తుంది. ఆ వాల్యుయేషన్ సెక్షన్లో ఫేస్ వాల్యూను తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసినట్టయితే ఫేస్ వాల్యూ 10 రూపీస్ అని రాసి ఉంది. ఇప్పుడు మనం రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఉన్న షేర్ క్యాపిటల్ను చూద్దాం. షేర్ క్యాపిటల్ మార్చ్ 2020కి 6,339 crores ఉంది. ఇప్పుడు మనం దీన్ని వాల్యుయేషన్ చేసినట్టయితే ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం షేర్ క్యాపిటల్ బై ఫేస్ వాల్యూ చేసినట్టయితే 6,339 / 10 చేసినట్టయితే 633.9 crore షేర్స్ వస్తాయి. ఇప్పుడు రెండవది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో కంపెనీస్ అప్పటిదాకా తాము ఎంత ప్రాఫిట్ సంపాదించాయి మరియు రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయో ఈ సెక్షన్లో చూపిస్తాము. ఈ సెక్షన్లో ఉన్న మనీ మొత్తం అన్ని షేర్లకు ఈక్వల్గా పంచుతారు. ఇప్పుడు మనం కరెంట్ లయబిలిటీస్ చూద్దాం. కరెంట్ లయబిలిటీస్ అంటే కంపెనీ ఒక సంవత్సరం లోపల ఎవరెవరికి కట్టాలో వాటిని కరెంట్ లయబిలిటీస్ సెక్షన్స్లో చూపిస్తాయి. అదర్ లయబిలిటీస్ అంటే కంపెనీ దగ్గర ఉన్న మిగిలిన అప్పులు, అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్, డెట్, ఇవన్నీ అందులో చూపిస్తాయి. ఇప్పుడు మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉదాహరణలో కరెంట్ లయబిలిటీస్ మరియు అదర్ లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు మనం కరెంట్ లయబిలిటీస్ చూసినట్టయితే 4,12,916 crores ఉన్నాయి. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చ్ 2020 నుంచి 2021 వరకు 4,12,916 crores కట్టేయాలి. అదర్ లయబిలిటీస్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర అదర్ లయబిలిటీస్ 2,99,668 crores ఉన్నాయి. ఇప్పుడు మనం టోటల్ లయబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ లయబిలిటీస్ అంటే కంపెనీ దగ్గర మొత్తం ఈక్విటీ మరియు లయబిలిటీ మరియు రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయో టోటల్ లయబిలిటీస్లో చూపిస్తాయి. ఇప్పుడు మనం షేర్ క్యాపిటల్, రిజర్వ్ అండ్ సర్ప్లస్, కరెంట్ లయబిలిటీస్, అదర్ లయబిలిటీస్ కలిపినట్టయితే టోటల్ లయబిలిటీస్ వస్తాయి. ఇవన్నీ కలిపితే మనకు 11,65,915 crore ఇస్తాయి. ఈ వీడియోలో మనం లయబిలిటీ సైడే చూసాము. నెక్స్ట్ వీడియోలో మనం అసెట్ సైడ్ను చూద్దాము. బ్యాలెన్స్ షీట్లో మరింత డెప్త్ టర్మినాలజీస్ చూద్దాము. ఇప్పుడు దాకా మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి.